జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో వీకెన్యూస్తో మాట్లాడుతున్న స్థానిక గిరిజన యువకుడు తెలంగాణ ప్రభుత్వం పనితీరు రాష్ట్ర మాజీ మంత్రి చందూలాల్ చేసిన అభివృద్ధిపై వివరించాడు. ఒక బిల్డింగ్ కట్టించారు కోటి రూపాయలతో. మా ఊర్లో పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు. జగన్పేటలో 41 ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. సరంగపల్లిలో 35, జగన్పేటలో 51. ఇంకా రెండో విడతల్లో ఇంకా వచ్చేటి ఉన్నాయి. రోడ్లు కూడా చాలా బాగానే ఉన్నది. మిషన్ బగిరేద కూడా బాగానే నడిచింది. ఇంటింటికో నల్ల కూడా ప్రజెంట్ ఓకే, పర్లేదు. నిర్మాణంలో ఉన్న ట్యాంకులు కూడా బాగానే కట్టించారు. ఇంకేం కావాలి మీకు మీ గ్రామానికి? మా గ్రామానికంటూ ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే ఇంటింటికో ఉద్యోగం అది కూడా అమలు అయితే బాగుంటుంది. నిరుద్యోగులకు అది ఒకటి ఇవ్వాలి. నిరుద్యోగులకు అది ఒకటి ఇవ్వాలి. ఈ దళితులకు 3 ఎకరాలు వచ్చిందా? దళిత ఇంకా రాలేదు. అది కూడా ఇవ్వాలి కదా. అది కొంచెం ఉందే లిస్టులో ఉందని చెప్పారు. అది కూడా అవుతుంది. అంటే మంత్రి నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు కల్పించాలి మీ యొక్క లక్ష్యం. ఏ సమస్య ఉన్నా చంద్రలాల్ గారు కానీ వాళ్ళ కుమారులు ప్రహ్లాద్ కానీ ధరమ్ సింగ్ కానీ ఎప్పుడు పడినా మా అందుబాటులోనే ఉంటారు. వారు కూడా సాయం చేస్తారు మాకు. ఇప్పుడు గతంలో జిల్లా అయ్యేది అవకాశం మిస్ అయింది, దాని మీద మీ కామెంట్? జిల్లా అంటే ఇక దాని గురించి అంతగా తెలియదు. ఇక అయింది. నీ అభిప్రాయం చెప్పు. అయితే బాగుండు. అయితే బాగుండు. సమ్మక్క సార్లమ్మ జిల్లా చేస్తాని గతంలో కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. కాకపోతే ఇక అమలు కాలేదు. అమలు అయితే బాగుండదు. జోనల్ వ్యవస్థ కూడా ఇస్తే బాగుంటుందని అదొక ఆశ. రైట్. జిల్లా కాకుండా జోనల్ ఇచ్చినా బాగుంటుందని అదొక ఆశ. మాది గౌరవ మంత్రి గారు చంద్రాల గ్రామం నుంచి అని చెప్పాలి. చెప్పు. నేను అజ్మీరా చంద్రాల్ వారి ఊరు నుంచి ఉన్నాను. మంత్రి గారి ఊరు చంద్రలాల్. చంద్రలాల్.